హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే మాత్రం మన రెసిపీ అయింది మసాలా కర్రీ. ఎలా చేయాలో సింపుల్గా, చాలా స్పైసీగా, చాలా మంచి డిష్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అవర్ శాంతి టాక్స్. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ. ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో ఒకసారి వీడియోస్ చూడండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి కంపల్సరీ. మీ అమూల్యమైన కామెంట్స్ కానీ ఏవైనా ఉంటే కంపల్సరీ నాతో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, వి గో టు వీడియో నౌ. స్టార్ట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ రాజ్మా అనేది నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాజ్మా నేనైతే ఇది తీసుకున్నాను. నైట్ అంతా చెప్పాను కదా, ఉంచిన తర్వాత ఇప్పుడైతే మనం దీంతో మసాలా కర్రీ అనేది మనం అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇకైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను అమూల్ అనేది కొంచెం తీసుకుంటాను ఫ్రెండ్స్. 1 స్పూన్ ఆఫ్ అమూల్ బటర్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ దీని తర్వాత ఆయిల్ కూడా నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాయ కూడా ఫ్రెండ్స్ కొంచెం మనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత అల్లం పేస్ట్, అంటే దంచుకున్నమాట, పేస్ట్ కాదు అల్లం, దంచుకున్న అల్లం నేనైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. రోటీకి కానీ రైస్కి కూడా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. హోటల్ లాగే రెసిపీ అనేది ఫ్లేవర్ అంతా సేమ్ అలాగే ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా ఉండడానికి కొంచెం ఉప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇది ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాగంటే లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఇది ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టర్మరిక్ పౌడర్ అనేది స్టార్ట్ చేద్దాం. టర్మరిక్ పౌడర్ తోటి స్టార్ట్ చేద్దాము. ముందుగా చిక్కుడు పసుపు, ధనియా పౌడర్ 3 స్పూన్స్, గరం మసాలా 2 స్పూన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందాం. Thank you.
రెడ్ మిర్చి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోండి చక్కగా. ఫ్రెండ్స్ దీని తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాజ్మా ఉంది కదా, రాజ్మాని నేను యాడ్ చేస్తున్నాను. ఉడకబెట్టుకొని కూడా మీరు డైరెక్ట్గా అలా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రాజ్మా కొంచెం ఈ ఘీలోని కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్లేవర్ అనేది యాడ్ అవ్వడం కోసం రాజ్మా మీద వేస్తాను. ఓకేదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా మిల్లి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే నేను ఫ్రీ తీసుకున్నాను. ఇదైతే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా చూసినట్టు చాలా బాగుంటుంది, సింపుల్గా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. బట్టర్తో వాటర్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి స్మెల్ అరోమా అనేది మంచిగా చాలా బాగా వస్తుంది. ఐ థింక్ ఇట్స్ రోటీతో అయితే చాలా బాగుంటుంది. మీరు ఏది ఇష్టం అయితే మీరు తినొచ్చు, నేను చెప్పాను. అందట్లో కొద్దిసేపు కాబట్టి ఫ్రెండ్స్ కొద్దిసేపు క్యాప్ పెట్టుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు కామెంట్ కొని, మేడం బాగా చేస్తున్నారు కానీ ఇంకా నా వీడియోస్ కూడా చూడండి. సో కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని బట్టి ఇంకా అసలు ఏమైనా కామెంట్ ఉన్నా కూడా చెప్పండి, దాన్ని బట్టి నాకు ఇంకా తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా వీడియోస్ ఏమైనా కుకింగ్ తప్పుడు కానీ ఏమైనా కావాలి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో యూ కెన్ మెసేజ్. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే మాత్రం నాకు 100% ఉండాలని ఎప్పుడు కాదు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఈ వీడియో తరఫున మీకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతకుమించి ఇంకా నేను మాట్లాడలేను కదా మీతోటి. సో నా వీడియో మీరు చూసినారు కాబట్టి దీన్ని బట్టి నా చిన్న కోరిక ఇది ఒకటే, మీరు రెసిపీస్ అవన్నీ చూసి నా లాక్స్ కానీ వే ఆఫ్ మేకప్ అన్నీ చాలా వీడియోస్ అన్నీ ఇప్పటికి వచ్చి నేను పోస్ట్ చేశాను. దానికి కూడా రెస్పాండ్ బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంకా కొత్త అని కాదు, కొత్త అని ఇంకా చాలామంది ఇంకా నేను తెలియదు. సో ఐఎమ్ థింకింగ్ మీరు కొంచెం సపోర్ట్ చేయాలని, స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాలని. నా వీడియోస్ ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏంటో నా వీడియోస్ అవన్నీ కూడా మన వాళ్ళకి తెలుస్తాయని చిన్న కోరిక తప్ప ఫ్రెండ్స్ ఇంక ఏమీ లేదు. ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని దాన్ని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దానివల్ల నా నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి మీరు హ్యాపీగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రై అయింది. కుక్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది మనం మిక్స్ చేసుకుందాం. సాల్ట్ ఇప్పుడు వాటర్ అయితే నేను కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక సాల్ట్ వేసాం, అది ఇంకొంచెం సాల్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. మీరైతే మాత్రం చూసి వేసుకోండి. నేనైతే నాకు అజ్జా బట్టి నాకు తెలిసింది కాబట్టి సో నేనైతే వేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఉప్పు వేసాం కదా, ఒకసారి కలుపుకుంటాం.
కొంచెంసేపు ఉడికితే చాలు ఫ్రెండ్స్, మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, అయిపోయింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా కొంచెం ముద్దగా నేను చేసుకున్నాను, ఇప్పుడు డిషౌట్ చేస్తాను. ఘీతోటి డిషౌట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం చాలా సూపర్ సూపర్ గా ఉంది, కంపల్సరీ ట్రై చేయండి, సూపర్ గా ఉంది. అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా స్పైసీగా. హోటల్లో ఎలాగైతే మనం చేసుకుంటామో సేమ్ ఆ విధంగానే వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు చేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ అయితే సూపర్ ఉంది. ఏ దేనితోటైనా ఫ్రైడ్ రైస్ కానీ రోటీస్తో కానీ దేనితోటైనా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి మన ఫ్రెండ్స్ మన రాజ్మా మసాలా కర్రీ చాలా సూపర్గా ఉంది. మన రాజ్మా కర్రీ సూపర్, రాజ్మా మసాలా కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ కంపల్సరీ మీకు ఇది బాగా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. కానీ సూపర్గా ఉంది, చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి, కామెంట్లో పెట్టండి మీకు నచ్చిందో లేదో అనేది రెసిపీ అనేది. ఇదైతే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, క్లియర్గా చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ స్పైసెస్ అన్నీ మనం యాడ్ చేసామో, గరం మసాలా, ధనియాలు, ఇవి మళ్ళీ దాంతోపాటు మనం అమూల్ ఘీ బటర్ కూడా మనం యూస్ చేసాం కాబట్టి చాలా రిచ్ టేస్ట్ అనేది దీనికైతే వస్తుంది. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్, మనకి అందరికీ నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్స్. నమస్తే.